ఇజ్రాయెల్ ఎందుకు ఇంకా యుద్ధానికి వెళ్ళట్లేదు అదేంటి రోజు యుద్ధం చేస్తుంది కదా అవును ఎట్లా వైమానిక దాడి ఎవరి హమాస్ తీవ్రవాదుల మీద ఉట్టి తీవ్రవాదులేనా లేదు పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ప్రాంతం బూడిచ్చేసి పడేస్తుంది అట్లాంటి దశలో ఇజ్రాయెల్ ఇంకా భూ దాడిని లేదా ఆర్మీ దాడిని ఎందుకు చేయట్లేదు భయపడుతోందా సైన్యం రెడీగా ఉన్నామంటుంది ఆపుతున్నటువంటి నితన్యా ఆ విషయాన్ని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సొంత మంత్రివర్గ సహచరులు ఉన్నారు సైనిక అధికారులు ఉన్నారు అయినా ఎందుకు ఆగుతుంది అంటే పోనీ అమెరికా ఆపుతోంది బందీల కోసం అంటే అది కూడా ఒక సాకు మాత్రమే అసలు పాయింట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యంలో ఇతర ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటి దేశాలకి సంబంధించినటువంటి ఏ అయితే ఉగ్రవాద మద్దతు దేశాలు ఉన్నాయో అక్కడ ఉగ్రవాద వ్యవస్థలే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాక్లో కావచ్చు లేకపోతే కనుక అవతల ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఉగ్రవాద సంస్థల ఆధిపత్యమే ఉంది వాళ్ళు కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఆరు దేశాల్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి అందులో మధ్యప్రాచ్యంలో ఉంది అదా పన్నెండు దేశాల్లో ఈ ఉగ్రవాద సంస్థలు నడుస్తున్నాయి వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ రెడీ అవుతున్నారు ఈవెన్ సిరియా లాంటి చోట్ల నుంచి కూడా అటాక్ రెడీ అవుతున్నారు అమెరికాకు సంబంధించినటువంటి మిస్సైల్స్ పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుతున్నాయి యుద్ధ నౌకలు మిస్సైల్స్ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ కనుక హమాస్ తీవ్రవాదుల మీద దాడిని తీవ్రతరం చేస్తే అప్పుడు వాళ్ళందరూ మిస్సైల్స్తో విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నారు పక్కనున్న లెబనాన్లోని హెజుల్లాతో పాటుగా అటు పక్కనున్న సిరియాలో కావచ్చు అట్లాంటి ప్రాంతాల నుంచి కావచ్చు కాబట్టి దాన్ని అధిగమించి దారిలోనే అంటే ఇజ్రాయెల్కి సపోర్టింగ్గా దారిలోనే ఆ మిస్సైల్స్ని ధ్వంసం చేయడం కోసం యాంటీ మిస్సైల్ లాంచర్లు అక్కడికి దించుతోంది అట్లాగే ఇజ్రాయెల్కి మరికొన్ని ఆయుధాలు ఇస్తుంది అందుకోసమే ఈ గ్యాప్ అన్నటువంటిదే తాజాగా వినబడుతున్నమాట న్యూయార్క్లో